కానీ నియోజకవర్గ అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ విజన్ దానివల్లే సాధ్యమవుతుంది తప్పితే ఎలాంటి విజన్ లేకుండా ముందుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎలాంటి లాభము లేదు అన్నది వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వాదన. ఏమీ డెవలప్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా? ఒక్క సంక్షేమ పథకం అయినా ఆయన ఖచ్చితంగా మేము అమలు చేసామని చెప్పమనండి ఈరోజు రాష్ట్రంలో. ఏ పథకాన్ని, ఏ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు మీరు చెప్పండి. ఇంతవరకు రాష్ట్రంలో 3 సంవత్సరాలు అవుతున్నా ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టడం ప్రారంభించారా? లేదు. పెన్షన్లు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారండి? మీ యొక్క జన్మభూమి కమిటీ ఎవరికైతే చెప్తుందో వాళ్ళకి ఇచ్చారు. అంటే మీ పార్టీకి ఓటేసిన వాళ్ళకి, మీ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. మిగిలిన కామన్ పీపుల్కి ఎక్కడ కూడా పెన్షన్లు అందలేదు. ఇవాళ ఇల్లు కట్టలేదు. మరి అట్లానే ఎస్సీ ఎస్టీ లోన్స్ ఉన్నాయి. ఈ లోన్స్ కూడా మీరు ఎవరికి చెప్తే వాళ్ళకే లోన్స్ ఇవాళ. ఈ విధంగా ఎక్కడా కూడా సంక్షేమ పథకాలని పూర్తిగా, మరి ఎక్కడా కూడా వాటిని ప్రాక్టీస్లో పెట్టిన విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేసిన విధంగా లేదు. అంతా కూడా పార్షియాలిటీ. ఎక్కడ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ పార్టీ ఓటర్లకు మాత్రమే చెందే విధంగా ఈరోజు ఈ కార్యరూపం తీసుకొని ఇవి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లేకుండా కేవలం తన పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తున్నట్టు ఉంది. కానీ ఎక్కడ కూడా ఈ సామాన్య ప్రజలకి ఎక్కడ కూడా లాభం చేకూరే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేయటం లేదనేది నా యొక్క విశ్వాసం. జన్మభూమి కమిటీలో ఉండేది ఎవరు? స్థానికంగా ఉండే విలేజర్సే కదా. అలాంటప్పుడు అందరికీ ఆ ప్రాక్టీసెస్ అందుబాటులోకి వస్తాయి తప్పితే ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు ఒక పర్టికులర్ వర్గానికి వెళుతున్నాయి అనటంలో అది ఎంతవరకు చాలా చాలా పొరపాటు సార్. మీరు అనేది జన్మభూమి కమిటీలో ఉండేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నా సరే, ఒక ఎంపీటీసీ ఉన్నా, మా ఎంపీటీసీ ఉన్నా, మా సర్పంచ్ ఉన్నా, వీళ్ళిద్దరిని పక్కకు పెట్టేస్తున్నారు. పక్కకు పెట్టేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే జన్మభూమి కమిటీలో ఒక నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇచ్చే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు రూపకల్పన చేసుకున్నారు. ఆల్రెడీ జరుగుతున్నవే అది కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కూడా ఉంటాడు కమిటీలో, కానీ ఇతనికి చెప్పరు, ఇతను చెప్పే పేర్లు ఎక్కడ ఇవ్వరు, అతన్ని పక్కన పెట్టేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ ఉన్నాడు అనుకోండి కమిటీలో, అతనికి అసలు సంబంధమే లేదు, అతనికి అసలు పిలవను కూడా పిలవరు ఈ యొక్క మీటింగ్కి, అతను పక్కన పెట్టేస్తారు. కేవలం వాళ్ళ యొక్క ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్న చోట మాత్రమే జన్మభూమి కమిటీలో వాళ్ళు పాత్ర పోషిస్తూ ఉన్నారు. అది జరుగుతుంది. ఎంపీటీసీ సర్పంచ్లైనా ఎమ్మెల్యేలకు కూడా ఇట్లానే ఉందా? ఎమ్మెల్యేకి కూడా అంతే ఉంది. ఎమ్మెల్యేకి కూడా ఇప్పుడు మేము ఒక పెన్షన్ ఇచ్చే అధికారం మాకు లేదు. ఇవాళ ఒక పెన్షన్ కానీ, ఒక ఇల్లు కానీ ఎక్కడా కూడా మాకు అధికారాలు లేవు ఎమ్మెల్యేలకి. ఈరోజు నిజంగా చెప్పుకుంటున్నాం, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా మాకు ఇచ్చే అధికారం ఏంటంటే తిరుపతి లెటర్లు ఇవ్వటం అంతే. ఈ కనీసం ఎమ్మెల్యే ల్యాండ్స్ కూడా, ఎమ్మెల్యే ఫండ్స్ కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు. ఏది అందరికీ సమానంగా చూసే హక్కు లేదు చంద్రబాబు నాయుడుకి, అవకాశమే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టుకొని, చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టుకొని అందులోంచి ప్రతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి 2 కోట్లు చొప్పునిచ్చాడు. మేమందరం వెళ్ళి అడిగాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా వెళ్ళి మాకు ఫండ్స్ ఇవ్వాలని చెప్పి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసాం. ఏమన్నాడు తెలుసా? ఇవ్వనంటే ఇవ్వనని చెప్పాడు. మీకు ఇచ్చే అవకాశమే లేదు. మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తే, మీరు పచ్చ షర్ట్ వేసుకొని వస్తే, పచ్చ కండవ వేసుకొని వస్తే మీకు నిధులు ఇస్తాను, లేకపోతే ఇవ్వనే ఇవ్వనని చెప్పాడు చంద్రబాబు డైరెక్ట్గా. ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.
iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్ iDream.